హలో వ్యూస్ వెల్కమ్ టు పొలిటికల్ బెంచ్ చావు కబురు చల్లగా చెప్పడం అంటే ఏమిటో అర్థమయ్యేలా చేస్తోంది ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా ఎపిసోడ్లో అటర్ఫ్లా పైన ప్రపంచ ఆరోగ్య సంస్థ బ్రిటన్లో వెలుగు చూసిన కొత్త వైరస్ విషయాన్ని అప్రమత్తం చేయటంలోనూ తప్పులో కాలేసిందా అంటే అవుననే చెప్పాలి తాజాగా సంస్థకు చెందిన చీఫ్ సైంటిస్ట్ సౌమ్య స్వామినాథన్ దడపుట్టే మాటను చెప్పుకొచ్చారు బ్రిటన్లో వేగంగా విస్తరిస్తూ ప్రపంచ దేశాన్ని వణికిస్తున్న ఈ కొత్త స్ట్రెయిన్ను సెప్టెంబర్ లోనే బ్రిటన్ లో గుర్తించినట్లు ఆమె చెప్పారు ఇప్పటికే ఈ కొత్త వైరస్ ప్రపంచంలోని పలు దేశాలకు విస్తరించి ఉంటుందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు తాజాగా ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఈ స్ట్రెయిన్ డెబ్బై శాతం వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లుగా ప్రాథమిక డేటా స్పష్టం చేస్తోందని చెప్పారు ఇప్పటికే డెవలప్ చేసిన వ్యాక్సిన్ తాజా మార్పులు చెందిన వైరస్ మీద కూడా ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ ను విశ్లేషించే సామర్థ్యం ఉన్న దేశాల్లో బ్రిటన్ ఒకటి అందువల్ల తక్కువ సమయంలోనే దీన్ని చాలా దగ్గర ట్రాక్ ఆశిస్తున్నారు మిగిలిన దేశాలు ఈ జన్యు వైవిధ్యాన్ని ఇప్పటికే కనుగొని ఉంటారని ఆమె చెబుతున్నారు ఇటలీలోనూ ఒక వ్యక్తిలో ఈ కొత్త స్ట్రెయిన్ ను తాము గుర్తించినట్లుగా బ్రిటన్ వెల్లడించింది ఆస్ట్రేలియా డెన్మార్క్ నెదర్లాండ్స్ తో పాటు దక్షిణాఫ్రికాలో కూడా ఈ కొత్త వైరస్ దూకుడుగా దూసుకెడుతోందని చెబుతున్నారు మొత్తానికి తాము జన్యు శ్రేణిని విశ్లేషించాలని తాము కోరుతున్నట్లుగా ఆమె చెప్పారు మొత్తం జీనోమ్ సీక్వెన్సింగ్ చేసే సామర్థ్యం భారత్కు ఉందని ప్రపంచ డేటాలోని దాదాపు మూడు లక్షల సీక్వెన్స్లు భారత్కు ఇప్పటికే అందాయని ఇవన్నీ కూడా భారత్కు ఉపయోగపడతాయని చెబుతున్నారు తాజా పరిణామాల నేపథ్యంలో కరోనా విషయంలో ముందుగా ఏమేం చేస్తామో అవన్నీ చేయాల్సి ఉంటుంది టెస్టింగ్ కాంటాక్ట్ ట్రేసింగ్ పాజిటివ్ వచ్చిన వాళ్ళని ప్రత్యేకంగా ఐసోలేషన్కు తరలించాల్సి ఉంటుంది మొత్తంగా చూస్తే బ్రిటన్ పుణ్యమాని వైరస్ కథ మండి వెనక్కి వచ్చినట్లే అన్న భావన కలగక మానదు మిగిలిన సంగతులు ఎలా ఉన్నా వ్యక్తిగతంగా ఎవరికి వారు మరింత జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైనట్లే